సో ఎకనామిక్స్లో మనకి లెక్చర్ నెంబర్ 29 ఏంటంటే రిస్క్స్ ఇన్ మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్లో ఉండేటువంటి రిస్కులు ఏముంటాయి అనే దాని మీద ఈ లెక్చర్ అనమాట. సో ఏంటి ఆ రిస్క్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో రిస్క్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఆల్ మార్కెటింగ్ ట్రాన్సాక్షన్స్. రిస్క్ అనేటువంటిది తప్పనిసరి, అన్ని మార్కెటింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు రిస్క్ లేకుండా ఏ పని కూడా లేదు. ఫైర్ వల్ల కానీ, రొడెంట్స్ వల్ల కానీ, క్వాలిటీ డిటెరియరేషన్ వల్ల కానీ, క్వాలిటీ పడిపోవడం వల్ల కానీ, ప్రైస్ ఫాల్, సరిగ్గా రేట్లన్నీ ఒకేసారి పడిపోవడం వల్ల కానీ, చేంజ్ ఇన్ టేస్ట్, దాని తాలూకు టేస్ట్ మారిపోవడం వల్ల కానీ, హ్యాబిట్స్ ఆర్ ఫ్యాషన్, ప్లేసింగ్ ద కమాడిటీ ఇన్ రాంగ్ హ్యాండ్స్, సో తప్పుడు ప్లేస్లో ఎక్కడైనా మనం పెట్టడం కానీ, సో ఆర్ ఏరియా తప్పు ఇది చేయడం కానీ, ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ మార్కెటింగ్ రిస్క్. ఈ మార్కెటింగ్ రిస్క్లు అనేవి ఇలా మనకు కనిపిస్తాయన్నమాట. అంతా ప్రోడక్ట్ అంతా మనం తయారు చేస్తాము, తయారు చేసిన తర్వాత అంతా చేసి ప్యాకేజింగ్ చేస్తాము, ప్యాకేజింగ్ చేసిన తర్వాత అంతా కూడా మనం అన్నీ చేస్తాం, మొత్తం అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఎక్కడ వస్తాయన్నమాట, అంతా చేసి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అమ్మకానికి రెడీగా ఉన్నప్పుడు, కన్జ్యూమర్కి దగ్గరగా ఇవ్వడానికి రెడీగా ఉండేటువంటి సమయంలో మనకేం జరుగుతుందన్నమాట, సో ఫైర్ వాళ్ళు కానీ, ఓకే, ఇలాంటివి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో వీటిలో ఏదో ఒక దానివల్ల అనమాట, ఏదో ఒక దానివల్ల మనకైతే ఈ నష్టాలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. ఫైర్ వల్ల కానీ, లేదనంటే ఇక్కడ ఉన్నటువంటి దీనివల్ల కానీ, ఇంకేదో ఒక నష్టం ఏదో ఒక దానివల్ల రావచ్చు అనమాట. రొడెంట్స్ కానీ, మనకి ఎలకలు ఇలాంటివన్నీ చేయొచ్చు, క్వాలిటీ డిటెరియరేషన్ జరగవచ్చు, టేస్ట్ మారిపోవచ్చు, అలాగే ఎక్కడైతే పెట్టామో ఇప్పుడు హ్యాబిట్స్ ఆర్ ఫ్యాషన్ అవి కూడా మారిపోవచ్చు అనమాట. మనం ఎంతో ఆసక్తిగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఎవడు కొనలేకపోవచ్చు, ఎందుకంటే అవుట్డేటెడ్ అయిపోవచ్చు అనమాట. సో అప్పుడు కూడా మనకి ఒక రిస్క్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ మార్కెటింగ్ రిస్క్. ఓకే, రిస్క్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ మార్కెటింగ్ ట్రాన్సాక్షన్స్. హార్డీ హ్యాస్ డిఫైన్డ్ రిస్క్ యాజ్, హార్డీ సైంటిస్ట్ పేరు మనం గమనించేటట్టయితే, సో సైంటిస్ట్ నేమ్ ఈజ్ హార్డీ. ఓకే, హార్డీ అనేటువంటి ఆయన ఎలా డిఫైన్ చేశాడు అని అంటే, డిఫైన్డ్ రిస్క్ ఓకే యాజ్ అన్సర్టెనిటీ అబౌట్ కాస్ట్, లాస్ ఆర్ డామేజ్. సో ఇలా మనం చెప్పాడు అనమాట. హార్డీ చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటి అని అంటే, హార్డీ చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అని అంటే, హార్డీ డిఫైన్ ఇట్ యాజ్ డిఫైన్ రిస్క్ యాజ్ అన్సర్టెనిటీ అబౌట్ కాస్ట్. ఓకే, అన్సర్టెనిటీ అనమాట, అక్కడ ఏమి మనకి చాలా ఏదుంటే అన్సర్టెనిటీ అనేటువంటిది ఉంటుంది, సరిగ్గా చెప్పలేము, కాస్ట్ ఎంత ఉందనేది మనం చెప్పలేము, లాస్ ఆర్ డామేజ్. సో దీన్నే మనం రిస్క్ అని చెప్తున్నాం అనమాట. రిస్క్ని ఏ విధంగా చెప్పాడు ఈయన? సో ఈ డిఫైన్డ్ రిస్క్ యాజ్ అన్సర్టెనిటీ అబౌట్ కాస్ట్, లాస్ ఆర్ డ్యామేజ్. కాస్ట్ గురించి చెప్పలేము అన్సర్టెనిటీ ఉంటుంది, లాస్ గురించి అన్సర్టెనిటీ, డ్యామేజ్ గురించి అన్సర్టెనిటీ, ఇదంతా కలిపితే రిస్క్ అంటాం అనమాట. ద లాంగర్ ద టైమ్ ల్యాగ్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఒకవేళ బాగా ఎక్కువ సమయం పడుతుంది అనుకోండి ప్రొడక్షన్కి కన్జంప్షన్కి, అంటే ఆ వస్తువు తయారవడానికి, ఆ వస్తువును వినియోగించడానికి మధ్యలో ఎక్కువ సమయం అయితే ఉందనుకోండి, ద గ్రేటర్ ద రిస్క్. సో ఎప్పుడు కూడా చాలా తొందరగా తయారై తొందరగా అమ్ముడైపోతూ ఉంటే అక్కడ రిస్క్ తక్కువగా ఉంటుంది. నీకు ఒక తయారవడానికే ఒక 1 ఇయర్ ఎంతో పడుతుంది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అనమాట, రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతుంది. సో గ్రేటర్ ద రిస్క్ అనమాట. సో అలా అయిపోతుంది, ఎంతో కష్టపడి నువ్వు 1 ఇయర్ పాటు తయారు చేసావు ఒక వస్తువుని, సో అది నువ్వు తీరా తీసుకొచ్చేటప్పటికి అవుట్డేటెడ్ అయిపోయింది. 1 ఇయర్ కష్టపడి తయారు చేసావు కానీ అవుట్డేటెడ్ అయిపోయింది, ఎవరు కొనట్లేదు, అలా ఉంటుంది అనమాట. లేదు, జస్ట్ ఒక 1 వారం రోజుల క్రితమే నువ్వు తయారు చేస్తున్నావు వెంటనే అమ్ముడవుతున్నాయి. ఒక 2 రోజుల క్రితం తయారు చేసింది, ఇమీడియట్గా అమ్ముడవుతుంది అనుకోండి, ఇమీడియట్గా అప్పటికప్పుడు అదంతా కూడా అమ్ముడైపోతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నీకు అప్పుడు నష్టం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది, ప్రొడక్షన్కి కన్జంప్షన్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా మార్కెట్లో డిమాండ్ పడిపోయినా కానీ నువ్వు ఇక్కడ ప్రొడక్షన్ ఆపేయచ్చు, కానీ నువ్వు ఎక్కువ టైం తీసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనం మధ్యలో ఆపలేము, కాబట్టి రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ టేకెన్ బై మార్కెట్ మిడిల్ మెన్. ఎవరైతే మధ్యలో మిడిల్ మెన్, దళారీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా రిస్క్ ఫేస్ చేస్తుంటారనమాట. ప్రొడ్యూసర్కి ఈ కన్జ్యూమర్కి మధ్యలో మిడిల్ మెన్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈ మిడిల్ మెన్ అనేటువంటి వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ టేకెన్ బై మార్కెట్ మిడిల్ మెన్, ఈ మిడిల్ మెన్నే ఎక్కువ రిస్క్ని అయితే పడుతూ ఉంటారనమాట. సో ఇది ఒక అంశము. ఏ రిస్క్ కెనాట్ బి ఎలిమినేటెడ్ బికాజ్ ఇట్ ఆల్సో క్యారీస్ ప్రాఫిట్.
మరి ఎందుకండి అని అనొచ్చు మనము. ఎందుకు ఈ రిస్క్ తీసుకోవడము, ఈ ప్రొడ్యూసర్కి ఏంటి బాధ, రిస్క్ ఎందుకు తీసుకోవాలి, అలాగే ఈ కన్స్యూమర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఎందుకు రిస్క్, ఈ మధ్యలో వీళ్ళిద్దరికంటే కూడా ఎక్కువ నష్టపోయేటటువంటిది ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి ఈ మిడిల్ మ్యాన్కి ఎందుకు ఈ రిస్క్లు ఇవన్నీ కూడా అని మనం అనుకుంటే, అది విషయం ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ప్రాఫిట్. అదే చెప్తున్నారు ఇక్కడ, ఏ రిస్క్ కెనాట్ బి ఎలిమినేటెడ్ బికాస్ ఇట్ ఆల్సో క్యారీస్ ప్రాఫిట్. రిస్క్ అయితే ఓన్లీ రిస్కే ఉండదు అక్కడ, రిస్క్తో పాటుగా ప్రాఫిట్ కూడా ఉంటుంది. కాబట్టి మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్ అవుతారు, కాబట్టి ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవుతాడు. వీళ్ళందరూ కూడా తయారు చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు, కన్జ్యూమర్కి ఏమో అవసరం అవుతూ ఉంటాయి. కన్జ్యూమర్కి అవసరమయ్యే ప్రోడక్ట్ని తయారు చేసేటువంటి ప్రొడ్యూసర్స్ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనకి ఉంటారన్నమాట, మధ్యలో ఉండేటువంటి దళారీలు లేదా మిడిల్ మ్యాన్ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఇట్ క్యారీస్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ కోసము మధ్యలో వీళ్ళందరూ కూడా ఇంత రిస్క్ చేయడానికి ముందుకొస్తూ ఉంటారనమాట. సో దీన్నే మనం అంతటిని కంప్లీట్గా ఏమంటామంటే రిస్క్ అంటాము. రిస్క్ని డిఫైన్ చేసింది ఎవరు అని అంటే హార్డీ. సో హార్డీ అనేటటువంటి సైంటిస్టు రిస్క్ని అయితే డిఫైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పేర్లన్నీ కూడా అడిగే అవకాశాలు ఉంది, చాలామంది సైంటిస్టుల పేర్లు వచ్చాయి. ఇప్పుడే మనకి లాస్ట్ లెక్చర్లో మనం మూడు రకాల సైంటిస్టుల పేర్లు చూసాం, కోల్ అండ్ బుల్ చూసాము, తర్వాత రెండవ ఇది మనం చూసాం ఆచార్య కూడా చూసాము, ఆచార్య చూసాము, షెఫర్డ్స్ రెండు అనమాట, మూడోదేమో ఆచార్య, ముగ్గురు. మళ్ళీ ఇక నాలుగో సైంటిస్ట్ వచ్చేసరికి హార్డీ హెస్ డిఫరెంట్ రిస్క్ హెస్ అన్సర్టెనిటీ అబౌట్ కాస్ట్ లాస్ ఆర్ డ్యామేజ్ అనమాట. సో ఇది మనకి రిస్క్ గురించి అయితే చెప్తుంది. ఎందుకు ఇంతమంది రిస్క్ పడుతున్నారంటే రిస్క్ ఇన్వాల్వ్స్ ప్రాఫిట్ అండ్ ఆ రిస్క్ క్యారీస్ ప్రాఫిట్. సో రిస్క్ అనేటువంటిది ప్రాఫిట్ని తీసుకొస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సో ఇంతమంది రిస్క్ పడడానికి రెడీగా ఉంటారు. ఈ రిస్క్ల గురించి మనమైతే ఒకసారి మనం చూద్దాము. టైప్ ఆఫ్ రిస్క్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ మార్కెటింగ్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఈ రిస్కులు అనేటువంటివి ఎలా ఉంటాయనంటే మూడు రకాలుగా మనకైతే చెప్తున్నారు. దీస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. సో మార్కెటింగ్ రిస్క్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ రిస్క్, సెకండ్ వన్ ఈజ్ ప్రైస్ రిస్క్, థర్డ్ వన్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ రిస్క్స్. ఇలా మనకి మూడు రకాలైనటువంటి రిస్క్లు అయితే మనము చూస్తూ ఉంటాం. ఏమిటి ఒక్కొక్క దాని గురించి మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్టయితే, ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ రిస్క్. సో ఇట్ ఇంక్లూడ్స్ లాస్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ పాడైపోతుంది, అలాగే క్వాలిటీ కూడా పాడైపోతుంది. ఇది ఒక రిస్క్ అనమాట. ఇట్ మే బి డ్యూ టు ఫైర్, ఫ్లడ్, ఎర్త్ క్వేక్, రొడెంట్స్ ఎలకల వల్ల, పెస్ట్ల వల్ల, ఎక్సెసివ్ మాయిశ్చర్, సరైన మాయిశ్చర్ కండిషన్ ఎక్కువైపోవడం వల్ల, ఆర్ టెంపరేచర్ ఎక్కువైపోవడం వల్ల, ఇలాంటి అనేక రకాలైనటువంటి కండిషన్స్ వల్ల, కేర్లెస్ హ్యాండ్లింగ్ వల్ల, ఇంప్రాపర్ స్టోరేజ్ వల్ల, లూటింగ్ ఆర్ ఆర్సన్, ఇలాంటి కండిషన్స్ వల్ల ఏమవుతుంది అనంటే మొత్తం మీద ఫిజికల్ రిస్క్ అనమాట. మనం ఏదైతే కమాడిటీ అనేటువంటిది ఉందో దానికి సంబంధించినంత వరకు ఎటువంటి రిస్క్ వస్తుంది అనంటే ఫిజికల్ రిస్క్ అనేటువంటిది వస్తుందన్నమాట. దీనంతటినీ కూడా ఇలాగ వచ్చినటువంటి ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా మనం ఏమంటాం అనంటే ఫిజికల్ రిస్క్ అంటాం అనమాట. లూటింగ్, ఎవరైనా సరే దాన్ని లూట్ చేసి దొంగతనం చేయొచ్చు అనమాట. ఓకే, లూటింగ్ చేయొచ్చు అనమాట, లూటింగ్ చేయొచ్చు. ఆర్సన్ అని అన్నారు, ఒక రకమైనటువంటి ఇది కూడా ఒక దొంగతనం లాంటిది. ఓకే ఒక దొంగతనం లాంటిది, లేకపోతే ఒక ఏదో ఒక సమ్ క్రిమినల్ యాక్టివిటీ కింద దీన్ని అయితే మనము చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాన్ని మనము అలా చెప్పొచ్చు, ఆర్సన్ క్రిమినల్ యాక్టివిటీ. సో ఏదో ఒక దీన్ని కారణం చేత ఇది జరగవచ్చు అనమాట, క్రిమినల్ యాక్టివిటీ. ఓకే, ఇలా చెప్పొచ్చు అనమాట. లూటింగ్, ఇవన్నీ కూడా ఫిజికల్ రిస్క్లోకి వస్తాయి. సెకండ్ వన్ ఈజ్ ప్రైస్ రిస్క్. సో ఇట్ అసోసియేటెడ్ విత్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ప్రైస్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. సంవత్సరానికి సంవత్సరానికి రేట్లన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఆర్ విత్ ఇన్ ద ఇయర్ ఆ ఇయర్లు మారిపోవడము, లేదంటే సంవత్సరం సంవత్సరానికి రేట్లు ఎప్పటికప్పుడు మారిపోవడం, ఇదంతా కూడా మనమైతే చూస్తూ ఉంటాము. ప్రైస్ రిస్క్ ఇది కామన్ అనమాట. అనేక రకాల కారణాలు దీన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో రకరకాలైనటువంటి కారణాల వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి, రేట్లు తగ్గుతూ ఉంటాయి, అంతర్జాతీయ మార్కెట్లో ఒకలాగా మారుతూ ఉంటాయి, ఇంకొక సప్లై ఒకలా ఉంటాయి. డిమాండ్స్ని బట్టి, సప్లైని బట్టి, అంతర్జాతీయ మార్కెట్లను బట్టి ఈ రేట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయన్నమాట. దట్ ఈజ్ ప్రైస్ రిస్క్. థర్డ్ వన్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ రిస్క్. ఇట్ ఇంక్లూడ్స్ ద రిస్క్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ బడ్జెట్ పాలసీ.
ఓకే, గవర్నమెంట్స్ ఏమైనా వాటి తాలూకు బడ్జెట్ పాలసీలు ఏమైనా మార్పులు తీసుకొచ్చాయి అనుకోండి. సో ఎప్పుడైనా బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు మనకి చెప్తూ ఉంటుంటారు అన్నమాట, ఈ సంవత్సరం ఈ రేట్లు పెరుగుతూ ఉంటాయి, సెల్ ఫోన్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, టీవీల రేట్లు పెరుగుతూ ఉంటాయి, ల్యాప్టాప్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి, సో గుండుసూదుల రేట్లు తగ్గుతూ ఉంటాయి, లేకపోతే మొన్న లేటెస్ట్గా తగ్గించారనమాట జీఎస్టీ. దేని మీద? ఈ పెన్సిల్ ఎరేజర్స్ ఉంటాయి కదా, పెన్సిల్ ఎరేజర్స్ వాటి మీద జీఎస్టీ తగ్గించారంట. 18% ఉండేటువంటి దాన్ని చాలా దీంతో తగ్గించారంట. ఎంతమందికి ఉపయోగపడతాయో మరి తెలియదు, కానీ మొత్తం మీద అదే తగ్గించారు. జీఎస్టీ కూడా దాని మీద తగ్గించడం జరిగింది అనమాట. ఏదో ఒక పాలసీ, గవర్నమెంట్ తీసుకునేటువంటి ఏదో ఒక పాలసీస్ ఉంటాయి కదా, సో ఇలాగ జీఎస్టీలు పెంచడము తగ్గించడము ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా ప్రైస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. వీటన్నిటిని కూడా ఇన్స్టిట్యూషనల్ రిస్క్స్ అని చెప్తున్నారనమాట. చేంజ్ ఇన్ ద గవర్నమెంట్స్ బడ్జెట్ పాలసీ, ఇంపోజిషన్ ఆఫ్ లెవీస్, ప్రైస్ కంట్రోల్స్ ఎట్సెట్రా, కొన్నిటికి ఏం చేస్తూ ఉంటారు, సో 12% జీఎస్టీ ఉండేదాన్ని 18%లోకి తీసుకెళ్ళిపోతారనమాట. సో ఆటోమేటిక్గా అప్పుడు ప్రైస్ రేంజ్ అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాగ రకరకాలైనటువంటివి జరుగుతుంటే దిస్ ఆర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ రిస్క్స్. సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ రిస్క్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ రిస్క్, సెకండ్ వన్ ఈజ్ ప్రైస్ రిస్క్, థర్డ్ వన్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ రిస్క్. సో ఇలా మనకి రకరకాలైనటువంటి రిస్క్లన్నీ కూడా మనకు ఉంటాయి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ రిస్క్స్ అనమాట. సో మార్కెటింగ్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ రిస్క్. ఇవన్నీ మనకి నష్టాలు, ఫైర్ వల్ల, ఫ్లడ్ వల్ల, ఎర్త్క్వేక్ వల్ల, రొడెంట్స్ వల్ల, పెస్ట్ ఎక్స్ మాయిశ్చర్, ఇవన్నిటి వల్ల వచ్చేవి ఫిజికల్ రిస్క్. అది ఎలాగూ ఇంకా డ్యామేజ్ అయిపోతే ప్రోడక్ట్, దానివల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. రెండో రిస్క్ వచ్చేసరికి ప్రైస్ రిస్క్. ప్రైస్లు మారిపోతూ ఉంటాయి, సంవత్సరం సంవత్సరానికి మారిపోతూ ఉంటాయి, విత్ ఇన్ ద ఇయర్ కూడా మారిపోతూ ఉంటాయి, దీనంతటిని ప్రైస్ రిస్క్ అంటాం. థర్డ్ వన్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ రిస్క్ అనమాట. గవర్నమెంట్ పాలసీలు మారినప్పుడు, అలాగే ఇంకేమైనా కొత్త కొత్త పన్నులు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ రిస్క్లన్నీ కూడా, రేట్లన్నీ పెరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అది కూడా ఒక పెద్ద రిస్క్గానే మనం అయితే చూడొచ్చు. సో మెజర్స్ టు మినిమైజ్ రిస్క్. ఒకవేళ మనం ఎలాగ మనం ఈ రిస్క్ని మనం తగ్గించాలి, సో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మెజర్స్ ఏంటనేవి ఒకసారి మనం కనుక గమనించేటట్టయితే వరుసగా మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఏంటవి? ఒకవేళ మనం ఈ రిస్క్లు భారం నుంచి తగ్గించుకోవాలి అని అంటే ఏంటి, రిడక్షన్ ఇన్ ఫిజికల్ లాస్, ఓకే, త్రూ ద ఫైర్ ప్రూఫ్ స్టోరేజ్. నీకు ఒక ఫైర్ వల్ల నష్టం కలుగుతుంది అని అనుకునేటప్పుడు డెఫినెట్గా నువ్వు ఒక ఫైర్ ప్రూఫ్ స్టోరేజ్ ప్లేస్ని ఎంచుకోవాలి. ప్రాపర్ ప్యాకింగ్ మనం చేసుకోవాలి, బెటర్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి, కొంచెం ఈ లాసెస్ అన్ని, ఫిజికల్ లాసెస్ అన్నీ కూడా తగ్గించుకునే విధంగా ఉండాలన్నమాట. దేనివల్ల అయితే నష్టం కలుగుతుందో ఆ నష్టాలు మనం తగ్గించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫిజికల్ లాసెస్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. సో నీకు ఇలాంటి నష్టాలు ఇవన్నీ ఉంటాయని తెలిసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించడము, సో నీ సరుకు ఏదైతే ఉందో దాని అంతటికీ కూడా నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకోవడము ఒక ఇంపార్టెంట్ అంశము. థర్డ్ వన్ ఈజ్ మినిమైజేషన్ ఆఫ్ ప్రైస్ రిస్క్ త్రూ. ఈ ప్రైస్ రిస్క్ అనేటువంటి దాన్ని పైన చెప్పుకున్నాం కదా, ఇయర్ టు ఇయర్ మారుతుంది, సో విత్ ఇన్ ద ఇయర్ మారుతుందని చెప్పాం కదా, దీన్ని మనం తగ్గించుకోవడానికి, ఈ రిస్క్ నుంచి మనం తగ్గించుకోవడానికి కొన్ని ఇక్కడ మనకైతే చెప్పారనమాట. ఫిక్సేషన్ ఆఫ్ మినిమం అండ్ మ్యాక్సిమం ప్రైస్ బై గవర్నమెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఓవర్ స్పేస్ అండ్ టైము. సో ప్రైస్ ఇన్ఫర్మేషన్ దాని తాలూకు ఎంత ప్రైస్లు ఉన్నాయి ఏంటి అనేటువంటిది అంతా కూడా అన్ని సెక్షన్స్కి అందేలా చూసుకోవడము. ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ క్రియేట్ ఏ ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఫర్ ద కమాడిటీ. ఏదైతే వస్తువు మనం తయారు చేస్తున్నామో దానికి సంబంధించినంత వరకు, సో ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ అడ్వర్టైజింగ్, అడ్వర్టైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంశము. అది ఎంత రేటుకి లభిస్తుంది అనేది కూడా తెలియపరచడం కూడా చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. సో దానివల్ల మనము ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఆ వస్తువు కోసం అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, లేకపోతే ఈ పెద్ద పెద్ద మాల్స్ అన్నింటిలోనూ ఇన్ జనరల్ మనకి ఏది అవసరం ఉండదు. సపోజ్ ఒకసారి అలా మనం చూసి వద్దామని లోపలికి వెళ్ళామనుకోండి, అన్నీ మనకు అవసరాలాగే కనిపిస్తూ ఉంటాయి. అన్నీ మనకు అవసరాలాగే కనిపించి అక్కడ మనకు అనుకోకుండా మనకు అవసరం లేకపోయినా సరే చాలా వస్తువులు మనం అయితే కొనే పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఎందుకు అలా జరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్, బికాజ్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్. సో ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్
అడ్వర్టైజింగ్ అండ్ క్రియేట్ ఏ ఫేవరబుల్ అట్మాస్ఫియర్. మనం అక్కడికి వెళ్తే మనకి అది అవును కదా, ఇది మనకు అవసరమే అని అనిపిస్తుంది ఫలానా ప్రోడక్ట్ మనం చూసినప్పుడు. సో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కూడా అవసరం అన్నమాట. థర్డ్ వన్ ఈజ్ ఆపరేషన్, అంటే మనం ఎవరి ఉద్దేశంలో మాట్లాడుతున్నాము, ప్రొడ్యూసర్ ఉద్దేశంలో మాట్లాడుతున్నాం, ప్రైస్ రిస్క్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా మనం మాట్లాడుతున్నాం అన్నమాట. అందువల్ల అలా మనకి చేస్తున్నాం, అంతే తప్ప అవసరం ఉన్నా లేకపోయినా కొనిపించడం అనేటువంటి టార్గెట్ అది ప్రైస్ రిస్క్లోని అవసరమే కానీ అదే మన కన్జ్యూమర్కి వచ్చేసరికి అదంతా కూడా ఇండైరెక్ట్గా నష్టాన్ని అయితే మనం కలిగిస్తున్నట్టు అనమాట. సో ఆపరేషన్ ఆఫ్ స్పెక్యులేషన్ అండ్ హెడ్జింగ్, సో దీని గురించి మనం ఇక్కడ చూస్తాం. వాట్ ఈజ్ స్పెక్యులేషన్, వాట్ ఈజ్ హెడ్జింగ్ అనేవి క్రింద మనం చూస్తామన్నమాట. ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఫార్వర్డ్ మార్కెట్, కాంట్రాక్ట్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ మార్కెటింగ్ అనేవి దీంట్లో కొన్ని అంశాలు మనం అయితే చూస్తాము. సో ఇక్కడ మనం క్లియర్గా క్రింద మనం చూస్తే ఏంటంటే స్పెక్యులేషన్, హెడ్జింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇవన్నీ అంశాలు, కొత్త కొత్త అంశాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ స్పెక్యులేషన్ అండ్ హెడ్జింగ్ ఇవి కూడా మనం దీంట్లో అయితే చూస్తామన్నమాట. దీంట్లో ప్రశ్నలు ఇంతకు ముందు రోజుల్లో కూడా తెలుగు ఎగ్జామినేషన్లో కూడా మనకి చాలావి ఇచ్చారనమాట. సో స్పెక్యులేషను, హెడ్జింగు వీటి గురించి ఒకసారి అయితే మనం ఇక్కడ చూద్దాం. సో స్పెక్యులేషన్ అనే దాంట్లో ఏమి ఇచ్చారనంటే పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఏ కమాడిటీ ఎట్ ద ప్రజెంట్ ప్రైస్, అంటే పర్చేజ్ లేదా సేల్ అమ్మడం కానీ కొనడం కానీ, ఒక వస్తువుని అమ్మడం కానీ కొనడం కానీ ఎట్ ద ప్రజెంట్ ప్రైస్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ఉద్దేశంతో మనం కొంటున్నాము, ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వస్తువుని అమ్మడం కానీ కొనడం కానీ చేస్తున్నాము, ఏ ఆబ్జెక్ట్తో మనం చేస్తున్నాము, ఆబ్జెక్ట్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్ ఎట్ సమ్ ఫ్యూచర్ డేట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఖరీదు ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడున్నదాన్ని మనం వెంటనే కొనేస్తున్నాం అన్నమాట, వెంటనే మనం కొనేస్తున్నాం. మన ఉద్దేశం ఏంటి, సేల్ ఆర్ పర్చేజ్ ఎట్ సమ్ ఫ్యూచర్ డేట్ ఎట్ ఏ ఫేవరబుల్ ప్రైస్. సో ఒక ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒకవేళ దాని రేటు పెరిగింది అన్నప్పుడు అమ్మేయడానికి, ఓకే ఆ విధంగా అన్నమాట. సో స్పెక్యులేషన్ అని పిలుస్తూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ మార్కెట్ని, ట్రేడ్ లేకపోతే షేర్స్ మార్కెట్ వీటిలో మనం ఎక్కువగా ఈ మాట వింటుంటాం అన్నమాట. సో స్పెక్యులేషన్ అనేటువంటిది, సో పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ కమాడిటీ ఎట్ ద ప్రజెంట్ ప్రైస్, ఇప్పుడు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి దాన్ని కొనేయడము లేదంటే ఆ రేటు దానికి అమ్మేయడము, కొనడము అమ్మేయడము, పర్చేజ్ అండ్ సేల్ రెండు కూడా మనకి ఇక్కడ చేయడం అనమాట. ఏ ఉద్దేశంతో మనం ఇవి చేస్తున్నాము అని అంటే విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్ ఎట్ సమ్ ఫ్యూచర్ డేట్, ఫ్యూచర్లో వచ్చే రోజుల్లో ఫ్యూచర్ డేట్లో మనకి ఏమైనా ఫేవరబుల్ ప్రైస్ వస్తుందా అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ పని అయితే చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ స్పెక్యులేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. స్పెక్యులేషన్కి హెడ్జింగ్కి డిఫరెన్సెస్ మనం అయితే చూస్తాం. ఇట్ ఈజ్ ఎ ట్రేడింగ్ టెక్నిక్, ఇది ఒక ట్రేడింగ్ టెక్నిక్ అనమాట, ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రైస్ రిస్క్. సో ఈ ప్రైస్ రిస్క్ ఏదైతే మనకు ఉంటుందో పైన మనం చెప్పుకున్నాం చాలా విధంగా ఉండొచ్చు, ఈ ప్రైస్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ రిస్క్ని తగ్గించుకునేటటువంటి ఒక ప్రక్రియ. ఇట్ ఈజ్ ఎ ట్రేడింగ్ టెక్నిక్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రైస్ రిస్క్. సో ఈ ధరల యొక్క రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ని మనము తగ్గించుకునేటటువంటి ఒక టెక్నిక్, దట్ ఈజ్ హెడ్జింగ్ అనమాట. ఓకే ఇది హెడ్జింగ్. స్పెక్యులేషను హెడ్జింగు ఆల్మోస్ట్ మనం చూసినప్పుడు సమానంగానే మనకైతే అనిపిస్తూ ఉంటాయన్నమాట, చిన్న తేడాలు వీటిలో ఉంటాయి. ఓకే అదేమో ఫ్యూచర్కి సంబంధించి ఆలోచించి సేలు పర్చేజ్ గురించి ఆలోచించి మనము చేసింది స్పెక్యులేషన్. బట్ హెడ్జింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ట్రేడింగ్ టెక్నిక్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రైస్ రిస్క్. సో హెడ్జింగ్ గురించి మనకి ఇక్కడ హాఫ్మన్ అనేటువంటి ఆయన ఒక ఇది చెప్పాడనమాట. హాఫ్మన్ చెప్పింది ఏంటి అని అంటే హెడ్జింగ్ ఇట్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఫ్యూచర్స్ టు ఆఫ్సెట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ పొజిషన్ ఇన్ ద క్యాష్ మార్కెట్ అండ్ థస్ అవాయిడ్ ద రిస్క్ ఆఫ్ అన్సర్టైన్ చేంజెస్ ఇన్ ప్రైసెస్. సో ఇది కూడా అటువంటిది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే బయ్యింగ్ కానీ సెల్లింగ్ అనేటువంటి యాక్షన్స్ మనమైతే దీంట్లో మనం చేయాలి. దేనికోసం మనం చేస్తున్నాము అని అంటే ప్రైస్ రిస్క్ అనేటువంటిది లేకుండా ఈ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఫ్యూచర్స్ టు ఆఫ్సెట్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ పొజిషన్ ఇన్ ద క్యాష్ మార్కెట్. సో కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఇదైతే మనకు కష్టంగానే అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ రెండు డిఫరెన్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ డిఫరెన్సెస్ మనం చూస్తే ఇంకా కొంచెం మనకి దీని ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఇది మనకి ఎలా చెప్పారు, ఈ ట్రేడ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని అయితే
చెప్పారనమాట. సో ట్రేడ్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ని ఆ దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్ అనమాట ఇది. హాఫ్మెన్ దీని గురించి, హెడ్జింగ్ గురించి అయితే చెప్తున్నారు. సో ఇదొక ట్రేడింగ్ టెక్నిక్, ఓకే, ఇదొక ట్రేడింగ్ టెక్నిక్ అనమాట. ఎలా చేస్తారు చూద్దాం, తర్వాత డిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి. అలాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ మనకి చూస్తే. ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఇట్ ఈజ్ ఎ డివైస్ ఫర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్ విచ్ నార్మల్లీ అరైజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద మార్కెటింగ్ ఆఫ్ కమాడిటీస్. ఈ మార్కెట్లో రకరకాల వస్తువులు ఏవైతే ఉంటాయో, ఈ మార్కెట్లో వస్తువులకు సంబంధించి మనం చూసినప్పుడు, ఇట్ ఈజ్ ఎ డివైస్ ఫర్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్. ఈ రేట్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేటటువంటి ఆ రేట్లని అదుపు చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక డివైస్ అని చెప్తున్నాం. ఓకే, ఎప్పటికప్పుడు మారిపోయేటటువంటి రేట్లని అదుపు చేసేటటువంటి ఒక డివైజ్. సో ఇట్ ఈజ్ ఏ డివైజ్ ఫర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్. ఫ్లక్చువేషన్ అంటే ఎప్పటికప్పుడు మార్పు చెందేటటువంటి అని అర్థం అనమాట. సో ప్రైస్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే అటు ఇటు మారుతూ ఉంటాయో, ఇట్ ఈజ్ ఏ డివైజ్ ఫర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్. ఈ ధరల మార్పు ఏదైతే ఉంటుందో దాని నుంచి కాపాడేటటువంటి ఒక డివైజ్ విచ్ నార్మల్లీ అరైజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ కమాడిటీస్. మార్కెట్లో వస్తువులను అమ్మే ప్రక్రియలో దీన్ని మనమైతే ఉపయోగించుకుంటాము. ఇట్ ఈజ్ ఏ డివైజ్. డివైజ్ అంటే అక్కడ ఒక వస్తువు అని కాదనమాట, ఒక వస్తువు లేకపోతే ఇదొక పరికరమో అని మనం అర్థం చేసుకునే అవసరం లేదు. ఇదొక ఒక టెక్నిక్, ఇది కూడా ఒక రకమైనటువంటి టెక్నిక్ అనమాట, ఫర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ద ప్రైస్ ఫ్లక్చువేషన్స్. సో మార్కెట్లో ధరలు ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో, మారిపోతూ ఉంటున్నాయో, సో రోజు రోజుకి మారిపోవడం లేకపోతే గంట గంటకి మారిపోయేటటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఇదొక డివైజ్. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది ఒక పద్ధతి అనమాట. దీంట్లో మనకి ఇంకా తెలుస్తుంది ఏంటంటే, స్టాకిస్ అలాగే ప్రాసెసర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ యూటిలైజ్ ద ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ టు ట్రాన్స్ఫర్ ద ప్రైస్ రిస్క్ ఫేస్డ్ బై దమ్. సో దీంట్లో కూడా ఏంటంటే, ఈ ప్రైస్ రిస్క్ అనేటువంటిది లేకుండా చేసేటటువంటి ఒక పద్ధతి ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఓకే, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేటువంటిది. ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనే మాట వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనకి ఏం గుర్తు రావాలి అని అంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనమాట. అడిగినా అడగవచ్చు, దీంట్లో ఎలా అడగవచ్చు అని అంటే, ద డివైజ్ ఫర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఈజ్ డాష్ అని అడగవచ్చు అనమాట. సో ఏంటంటే అది ఫ్యూచర్స్ ట్రేడింగ్. అలాగే హాఫ్మెన్ ఏం చెప్పారు, హెడ్జింగ్ దీన్ని అయితే చెప్పింది ఎవరు అని అంటే హాఫ్మెన్ అనమాట. స్టాకిస్ ప్రాసెసర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ యూటిలైజ్ ద ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ టు ట్రాన్స్ఫర్ ద ప్రైస్ రిస్క్ ఫేస్ బై దెమ్. సో ఈ ప్రైస్ రిస్క్ అనేటువంటిది వాళ్ళు ఏ విధంగా మానిటర్ చేస్తారు, ఆ రిస్క్ని ఎలాగ భరిస్తారు అనేటువంటిది ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో మనమైతే చూస్తాము. అయితే ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేటువంటిది బాగా తగ్గుతుంది దీంట్లో. సో దాన్ని ఏ విధంగా మనము ఫేస్ చేస్తామనేదే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనమాట. సో ముందు మనం ఏం చేద్దామంటే, ఈ దీంట్లో ఈ స్పెక్యులేషన్ హెడ్జింగ్ అనేటువంటి దాని గురించి మనం అయితే ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఒక లైన్ అయితే మనకు ఉందన్నమాట, ఫ్యూచర్ ట్రేడింగ్ ఇంక్లూడ్స్ బోత్ హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్. ఇవి కూడా మనము చూస్తూ ఉండాలి. సో ఫ్యూచర్ ట్రేడింగ్ ఇంక్లూడ్స్ బోత్ హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్ అని చెప్పేసి. సో ఏంటో మనం చూద్దాం. దిస్ ఈజ్ స్పెక్యులేషన్, దిస్ ఈజ్ హెడ్జింగ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదో మనకి ఇచ్చారు, అర్థం చేసుకోవడానికి మనము ట్రై చేద్దాము. ఓకే, మనం ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్లో మనమేమి నిపుణులు అయిపోవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు. మన టార్గెట్ ఒకటే ఉంటుంది, ఏంటంటే రేపు ఉదయం మనం అగ్రిసెట్ ఎగ్జామ్కి ఏదైనా బిట్స్ దీంట్లో నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనం 24 గంటలు మనం ఎంత సబ్జెక్ట్ చదివినా ఏం చదివినా దాంట్లో నుంచి ఎక్కడైనా ఒకటి ఉందా లేదా అనే దాని గురించే మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంత చెప్పేస్తూ ఉంటే అణువణువు వినేసి దీన్ని అబ్జార్బ్ చేసేసుకుంటారని కాదు. సో ఇలా చెప్పేటప్పుడు దాని కొంచెం మనకి మైండ్ విశాలమవుతుందన్నమాట. ఏం చదువుతున్నాం మనం, ఎకనామిక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి లెక్చర్లో 3 సైంటిస్టుల గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మళ్ళీ ఇంకో కొత్త సైంటిస్ట్ అయితే వచ్చారు, హాఫ్మన్ అని చెప్పేసి కొత్త సైంటిస్ట్ అయితే వచ్చారు. సో అలాగే హార్డీ అనేటువంటి కొత్త సైంటిస్ట్ రావడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటున్నాయి. కాబట్టి కొంతవరకు మనం ఏంటి అర్థం చేసుకోవడానికి మనం అయితే ప్రయత్నం చేయాలి. ఇప్పటికిప్పుడు మనం స్పెక్యులేషన్, ఇక్కడ ఉండేటువంటి 3 టర్మ్స్ కూడా హెడ్జింగ్, స్పెక్యులేషన్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్లో ఎక్కువగా వినబడేటువంటి
పదాలు అన్నమాట. సో దీంట్లో పెట్టుబడులు ఎవరైతే పెడుతూ ఉంటారో అప్పటికప్పుడు మారిపోయేటటువంటి ఆ షేర్ల తాలూకు ప్రైసింగ్ ఏదైతే మారిపోతూ ఉంటుంది, క్షణాల్లో మారిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ మారిపోతుండేటువంటి ఆ ప్రైస్లని తట్టుకుంటూ కూడా, ఆ ఫ్లక్చువేషన్ తట్టుకుంటూ కూడా నష్టం లేకుండా ఎలా ట్రేడింగ్ చేయాలి అనేటువంటి దాంట్లో ఈ మూడు అంశాలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. స్పెక్యులేషన్, హెడ్జింగ్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేటువంటి అంశాలు. కాబట్టి అది మనకి కొంత జస్ట్ ఒక ఇదిలా ఇచ్చారు కాబట్టి అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. సైంటిస్టుల పేర్లు వస్తే అవి చూడాలి, అలాగే డెఫినేషన్స్ ఏమైనా ఉంటే అవి చూడాలి, మధ్యలో ఏమైనా బిట్స్ వస్తున్నాయేమో అవి మనం చూడాలి. అదే మన తాలూకు ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇంక్లూడ్స్ బోత్ హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేటువంటి దాంట్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే, హెడ్జింగ్ ఉంటుంది, స్పెక్యులేషన్ ఉంటుంది. రెండింటి మధ్య డిఫరెన్స్లు ఒకసారి అయితే మనం చూద్దాము. స్పెక్యులేషన్లోకి వెళ్తే కనుక పర్చేజెస్, స్పెక్యులేషన్స్లో మనం చూస్తే కనుక పర్చేజెస్ అండ్ సేల్స్ ఇన్ ద క్యాష్ as well as in futures markets are made with the objective of making profit. సో మనం ఏదైనా వస్తువు కొన్నా అమ్మినా ఒకటే మన టార్గెట్ గోల్ ఏదైతే ఉంటుందన్నమాట, మన ఆబ్జెక్టివ్ ఈజ్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్. సో మనకు ఉండేటువంటి ఒకే ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ప్రాఫిట్ తయారు చేయడం ఒకటే. సో మేకింగ్ ప్రాఫిట్ ఈజ్ ఓన్లీ ద ఆబ్జెక్టివ్ ఇన్ స్పెక్యులేషన్. సో పర్చేజెస్ అండ్ సేల్స్ ఇన్ ద క్యాష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫ్యూచర్స్. సో మనము పర్చేజ్ చేసినా సేల్స్ చేసినా ఓకే ఈ రెండిట్లోనూ కూడా మనకు ఉండేటువంటి ఒకే ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మేకింగ్ ప్రాఫిట్. అలాగే హెడ్జింగ్లో చూస్తే కనుక టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ అగేనిస్ట్ ఎక్సెసివ్ ప్రైస్ ఫ్లక్చ్యుయేషన్, ఇది అన్నమాట దీంట్లో. సో దీంట్లో ప్రధానంగా మనకి ఏం చెప్తుంది అని అంటే హెడ్జింగ్ ఎప్పుడూ కూడా సో ఎక్సెసివ్ ప్రైస్ ఫ్లక్చ్యుయేషన్ని చెప్తుంది. సో దేన్ని అనమాట, ఎక్సెసివ్ వెంటనే ఎక్కువగా ప్రైస్ మారిపోతూ ఉందనుకోండి, దాని నుంచి ప్రొటెక్షన్ చేయడానికి ఉపయోగపడే టెక్నిక్ వచ్చేసరికి హెడ్జింగ్ అన్నమాట. సో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. ఎప్పుడు ఎక్సెసివ్ ప్రైస్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచి ఇదైతే బాగా ప్రొటెక్ట్ చేసేటువంటిది, దట్ ఈజ్ హెడ్జింగ్ అన్నమాట. అయితే స్పెక్యులేషన్లో పర్చేజెస్ సేల్స్ అన్నీ కూడా ఏ ఉద్దేశంతో మనం చేస్తాము, విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. స్పెక్యులేషన్స్లో మరొక పాయింట్ చూస్తే కనుక ద యాక్టివిటీస్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో దీనిలో చూస్తే యాక్టివిటీస్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ నాట్ నెసెసరీలీ అపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇవన్నీ కూడా ఏదైతే ఉంటాయో యాక్టివిటీస్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ నాట్ నెసెసరీలీ అపోజిట్ టు ఈచ్ అదర్. ఈ హెడ్జింగ్లోకి వచ్చేసరికి దీస్ ఆర్ ఆల్వేస్ అపోజిట్ టు ఈచ్ అదర్. సో దే ఆర్ నాట్ నెసెసర్లీ అపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ స్పెక్యులేషన్. అదే హెడ్జింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ అపోజిడ్ టు ఈచ్ అదర్. ఏవి? బయ్యింగ్ అండ్ సెల్లింగ్. రెండు కూడా ఒకదానికొకటి అపోజిట్గా ఉంటాయి. సో ద యాక్టివిటీస్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ నాట్ నెసెసర్లీ అపోజిట్ టు ఈచ్ అదర్. ఇది మనం దీంట్లో అయితే చూస్తాం అన్నమాట. అదే స్పెక్యులేషన్లో చూస్తే ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ దట్ ద టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి ఆఫ్ ఈక్వల్ క్వాంటిటీ. టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి ఇక్కడ? పర్చేజింగ్ అండ్ బయ్యింగ్ అని చెప్తున్నాం కదా, లేకపోతే పర్చేజింగ్ అండ్ సెల్లింగ్, లేదా పర్చేజింగ్ అండ్ సెల్లింగ్, రెండు యాక్టివిటీస్ మనమైతే చెప్తున్నాం అన్నమాట. ఈ మూడు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ, ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ దట్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్చేజింగ్ అండ్ సెల్లింగ్ షుడ్ బి ఆఫ్ ఈక్వల్ క్వాంటిటీ. సో అమ్మింది కొనింది ఈక్వల్ క్వాంటిటీలోనే ఉండాలనే రూల్ ఎక్కడా కూడా దీంట్లో లేదన్నమాట. ఓకే, అమ్మింది కానీ కొనింది కానీ ఒకే క్వాంటిటీలో ఉండాలనేటువంటి రూల్ అనేటువంటిది ఎక్కడా కూడా లేదు ఇన్ జనరల్ దీంట్లో. స్పెక్యులేషన్స్లో నువ్వు ఎక్కువ అమ్మేయచ్చు, లేదంటే తక్కువ కొనొచ్చు, లేదంటే రివర్స్ తక్కువ అమ్మేయచ్చు, లేదంటే ఎక్కువ కొనొచ్చు అన్నమాట. కొనడం అమ్మడమే ఉంటుంది దీంట్లో స్పెక్యులేషన్లో. అదేంటి, ఎందుకు మనం కొంటాము, ఎందుకు మనం అమ్ముతాము అని అంటే ప్రైస్ నుంచి, లేకపోతే ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ నుంచి కాపాడుకోవడానికి, అలాగే ప్రాఫిట్ రావడానికి మనం ఏం చేస్తుంటామంటే కొంటుంటాం అమ్ముతూ ఉంటాం, దట్ ఈజ్ స్పెక్యులేషన్. హెడ్జింగ్లో వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ని తట్టుకునేటువంటి టెక్నిక్ ఇది కంప్లీట్గా. ఓకే, దీంట్లో మనకేం చెప్పారు అని అంటే, దీంట్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే, సో ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ టు బై అండ్ సెల్ ద గూడ్స్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్ ఇన్ టూ మార్కెట్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇట్ ఈజ్ నాట్ ఆబ్లిగేటరీ. ఇందులో స్పెక్యులేషన్లో నువ్వు ఇంతే కొనాలి ఇంతే అమ్మాలి అనేటువంటిది ఏది కూడా ఉండదు స్పెక్యులేషన్లో. అదే హెడ్జింగ్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అని అంటే, ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ
టు బై అండ్ సెల్. నువ్వు పర్టికులర్గా అమ్మడం కానీ కొనడం కానీ ఇంత పర్టికులర్ క్వాంటిటీస్లోనే కొనాలి అనేటువంటిది నీకు ఇక్కడ నిర్దేశించబడి ఉంటుంది. ఇన్ హెడ్జింగ్ ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ, తప్పనిసరి, ఓకే, టు బై అండ్ సెల్ ద గూడ్స్. సో వస్తువుల్ని అమ్మడము వస్తువుల్ని కొనడం అనేటువంటిది ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్. నీకు స్పెక్యులేషన్లు ఈక్వల్ క్వాంటిటీస్ కాదు, ఎన్నైనా ఎక్కువ అమ్మొచ్చు తక్కువ కొనొచ్చు, తక్కువ కొనొచ్చు ఎక్కువ అమ్మొచ్చు, ఇలా రివర్స్లో ఎలానే ఉంటుంది. అది హెడ్జింగ్ వచ్చేసరికి అలా ఉండదు అన్నమాట. ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ, తప్పనిసరి, టు బై అండ్ సెల్ ద గూడ్స్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్. సమానమైన క్వాంటిటీస్లో నువ్వు సపోజ్ ఒక 5 వస్తువులు అమ్మావు అని అంటే 5 వస్తువులు కొనాలి, ఇలా అనమాట, 5 వస్తువులు కొనాలి, అది హెడ్జింగ్లో ఉంటుంది. అదే స్పెక్యులేషన్లో అలా ఉండదు అనమాట. 5 వస్తువులు అమ్మేసి 2 వస్తువులను కొనుక్కోవచ్చు, నీకు లాభదాయకంగా ఉంటుంది అనుకుంటే. సో 2 వస్తువులు నువ్వు అమ్మేసి 5 వస్తువులను కొనుక్కోవచ్చు, అలా ఎన్నైనా మార్చుకోవచ్చు అనమాట. అదే హెడ్జింగ్లోకి వచ్చేసరికి 5 వస్తువులు అమ్మాము అంటే 5 వస్తువులు కొనుగోలు చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఓకే, ఇన్ ద 2 మార్కెట్స్ ఇదొకటి. స్పెక్యులేటర్ పర్చేజెస్, ఇందులో స్పెక్యులేషన్లో మనం చూసినప్పుడు ఏంటంటే స్పెక్యులేటర్ పర్చేజెస్ అండ్ సెల్స్ గూడ్స్ వెన్ ప్రైసెస్ ఆర్ యాజ్ పర్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. ఇందులో ఏంటి, పర్చేజెస్ అండ్ సెల్స్ గూడ్స్ వెన్ ప్రైసెస్ ఆర్ యాజ్ పర్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇందులో వస్తువులు మన దగ్గర ఉన్నాయి, ఒక 100 వస్తువులు మన దగ్గర ఉన్నాయి. సో 100 వందలు మనము కొన్ని అమ్మేయచ్చు, కొన్ని కొనుగోలు చేసుకోవచ్చు, ఓకే. కాబట్టి ఒకవేళ రేట్లు బాగున్నాయనుకోండి, మనకి లాభం వస్తుంది ఎక్కువ వస్తువులు అమ్మితే అంటే అమ్మేసుకోవచ్చు. అలాగే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసి మనం ఫ్యూచర్లో వాటిని అమ్ముకుంటే బాగా రేట్ వస్తుంది అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు. సో ఇదే మనకి ఇక్కడైతే చెప్తున్నది అనమాట. స్పెక్యులేటర్ పర్చేజెస్ అండ్ సెల్స్ కొనుగోలు చేయొచ్చు, అమ్మకం చేయొచ్చు వెన్ ప్రైసెస్ ఆర్ యాజ్ పర్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. తను అనుకున్న విధంగా ఉండేటట్టయితే ఎక్కువ రేట్లు ఉంటే ఒకలా ఉంటుంది, ఓకే, అలాగే తక్కువ రేట్లు ఉంటే కనుక ఉంటాయి. అంటే ఇక్కడ విషయం ఏంటి, ఇక్కడ కొనుగోలు చేయడం అమ్మకం చేసేటువంటి వ్యక్తిగా మనల్ని భావించుకోవాలి మనం. సో కొనుగోళ్ళు 100 వస్తువులు నువ్వు నీ దగ్గర పెట్టుకుని ఉన్నావు అనమాట, అవసరాన్ని బట్టి నువ్వేం చేయగలుగుతూ ఉంటావు, ఇంకో 100 వస్తువులు కొనుక్కోగలవు. ఒకవేళ రేట్లు తగ్గాయి అనుకోండి, బాగా మార్కెట్లో రేటు తగ్గినప్పుడు నువ్వేం చేస్తావు, మరొక 100 వస్తువులు నువ్వు వెంటనే ఇమీడియట్గా కొన్ని దగ్గర పెట్టుకుంటావు, ఓకే. ఒక 1 వారం రోజులు 2 రోజులు 2 నెలలు పెరిగేటప్పటికి ఆ 100 వస్తువులు తాలూకు రేట్లు పెరుగుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని నువ్వు అమ్ముకుంటావు అనమాట. దాన్నే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో దీన్నే మనము స్పెక్యులేషన్ అని చెప్తూ ఉంటాం. బట్ హెడ్జింగ్లో అలా అవ్వదు. హెడ్జింగ్లో అలా అవ్వకుండా ఎలా ఉంటాయంటే 100 వస్తువులు నువ్వు కొన్నావు అని అంటే ఖచ్చితంగా 100 అమ్ము తీరాలి. సో ఈ విధమైనటువంటి ఇది హెడ్జింగ్లో ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ ఫ్లక్చువేషన్ని మనం తట్టుకోవాలి అని అంటే, ఈ ధరల యొక్క మార్పులు మనం తట్టుకోవాలంటే హెడ్జింగ్లో ఇవన్నీ కూడా తప్పనిసరి, ఓకే అండి. మార్కెట్ వస్తువులు కొనడము వస్తువులు అమ్మడము ఇలా అన్నమాట. షేర్ మార్కెట్ మీరు గుర్తుపెట్టుకోండి, షేర్లు కొంటుంటారు, షేర్లు అమ్ముతూ ఉంటారు. ఏదైనా ఒక షేర్ తాలూకు రేటు మనం అనుకున్న దానికంటే బాగా పెరుగుతుందా అనుకోండి, సో డెఫినెట్గా పెరిగే ఉద్దేశం ఉంది అని మనకు తెలిసింది అనుకోండి, రేటు బాగా పెరగచ్చు. సపోజ్ ఒక ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి, అవి ఈ మధ్యకాలంలో పెరిగాయి బాగా, మళ్ళీ వెంటనే తగ్గాయి, ఓకే. అలా మనకి ఏదైనా ఒక ఇది ఉందనుకోండి, వెంటనే అలాంటివి ముందుగా కొని పెట్టుకుంటాం మన దగ్గర. ఎందుకు, ఫ్యూచర్లో వాటి తాలూకు రేట్లు పెరుగుతాయి కాబట్టి మనం కొని పెట్టుకున్నాం అన్నమాట. లేదు, మనం కొని పెట్టుకున్నటువంటి వస్తువుల తాలూకు రేట్లు తగ్గుతున్నాయి వరుసగా, మనం అనుకున్న దానికంటే ఒక బ్రేక్ ఈవెన్ కూడా దాటిపోయి తగ్గిపోతున్నాయి అనుకోండి. 30 రూపాయలకు మీరు కొన్నారు ఒక షేరు, 30 రూపాయలకు మీరు కొన్న తర్వాత అది మీకు మీరు అనుకున్నటువంటి 35 రూపాయలు వెళ్ళింది, 40 రూపాయలు కూడా అయ్యింది, అయితే వరుసగా మళ్ళీ తగ్గడం మొదలెట్టింది, మీరు కొన్న ప్రైస్కే మళ్ళీ వచ్చేసింది, ఓకే పర్వాలేదు, అంతవరకు కూడా పెట్టింది పెట్టినట్టుగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ 30 నుంచి ఇంకా దిగుకు వస్తుంది అనుకోండి, ఇంకా 30 నుంచి చెప్పి 25 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, డెఫినెట్గా ఆటోమేటిక్గా దాన్ని మనము అమ్మేయడానికి మనం చూస్తాం అనమాట. అయ్యో అప్పటికే 5 రూపాయలు నష్టం వచ్చింది కాబట్టి అమ్మేయడానికి మనం చూస్తాం. దట్ ఈజ్ మనం స్పెక్యులేషన్లో మనం ఇవైతే చూస్తాం అనమాట. ఎందుకంటే ఫర్దర్గా మనం నష్టపోకుండా దాన్ని మనము అమ్మించి వదిలించుకోవడానికి అయితే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవి ఇన్ని అమ్మాలి ఇన్ని అమ్మకూడదు అనేది స్పెక్యులేషన్లో ఏమీ కూడా ఉండదు. అదే మనకి హెడ్జింగ్లోకి వచ్చేసరికి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సపోజ్ నువ్వు ఇన్నే అమ్మాలి ఇన్నే కొనాలనేటువంటి ఇదైతే మనం దాంట్లో చూస్తూ ఉంటాం. ఇంకా హెడ్జింగ్లో మనం చూస్తే ఏంటంటే ద కమాడిటీస్ ఆర్ నాట్ స్టోర్డ్ బై ట్రేడర్స్. ఏదైతే వస్తువుల గురించి కాదు చెప్తున్నాం, షేర్లనే వదిలేయండి, షేర్ల గురించి కాదు ఇక్కడ చెప్పేటువంటిది, వస్తువులు, దట్ ఈస్ కమాడిటీస్. ద కమాడిటీస్ ఆర్ నాట్ స్టోర్డ్ బై ట్రేడర్స్, ఓన్లీ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైస్ ఈస్ గివెన్
ఆర్ టేకెన్ ఆన్ ద డ్యూ డేట్. సో ట్రేడర్స్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ మళ్ళీ అక్కడ వాళ్ళని నిల్వ చేయడం అవన్నీ కూడా ఉండదు. బట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, సో అమ్మడం వల్ల కొనుగోలు చేయడం వల్ల వచ్చేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో, ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైస్ ఈస్ గివెన్ ఆర్ టేకెన్ ఆన్ ద డ్యూ డేట్, ఇదే మనకైతే ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఇది మనము చూడాలి. ద కమాడిటీస్ ఆర్ నాట్ స్టోర్డ్ బై ట్రేడర్స్. కొంచెం ఎంతో కొంత చిన్న పాయింట్ అయినా అర్థమైందని నేనైతే జనరల్గా అనుకుంటానమాట. కాబట్టి సో అది మనం కొంతవరకు చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం వెళ్తే కనుక ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్ అండ్ హెడ్జింగ్, ఈ రెండు కలిపితే మనం ఏమంటాము అని అంటే, రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అని అంటాం. ఫ్యూచర్ ట్రేడింగ్లో ఈ రెండు అంశాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నమాట. సో ఇంకా కొంత దీంట్లో ఉంది, అది ఇందులోనే మనము పెట్టేద్దాము. కమాడిటీస్ ఫర్ ఫ్యూచర్ ట్రేడింగ్, కమాడిటీస్ పర్మిసిబుల్ అండర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఏమున్నాయి, ఏమి సాటిస్ఫై చేయాలంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లెంటీఫుల్ సప్లై ఆఫ్ కమాడిటీ, మస్ట్ బీ స్టోరబుల్, కమాడిటీ షుడ్ బి హోమోజీనస్, ఒకే విధంగా ఉండాలి, స్టోర్ చేయడానికి అనుకూలంగా ఉండాలి, సప్లై అనుకున్నంత ఎక్కువ అయితే ఉండాలి, అలాగే కమాడిటీ షుడ్ హ్యావ్ లార్జ్ డిమాండ్, సో మార్కెట్లో ఆ వస్తువుకి విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉండాలి. సప్లై ఆఫ్ ద కమాడిటీ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై ఏ ఫ్యూ లార్జ్ ఫర్మ్స్, సో కొన్ని ఒకటి రెండు కంపెనీలే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అయితే కమాండింగ్ చేసుకుని కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు. సో మోనోపోలీ అనేటువంటిది కానీ అలాంటిది ఏమి ఉండకూడదు. సో అదే చెప్తున్నారనమాట, సప్లై ఆఫ్ ద కమాడిటీ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై ఏ ఫ్యూ లార్జ్ ఫర్మ్స్, ఒకటి రెండు కంపెనీల చేతిలోనే ఇదంతా ఉండిపోకూడదు అనమాట, అదొక కండిషన్. ద ప్రైస్ ఆఫ్ కమాడిటీ షుడ్ బి లయబుల్ టు ఫ్లక్చువేట్ ఓవర్ ఏ వైడ్ రేంజ్, సో ఆ ప్రైస్ కూడా ఇంకేదో ఒక రేట్ పెడితే ఇంకా ఆ రేట్కే మొత్తం ఇంకా వెళ్ళేటట్టు కాకుండా మార్పు చెందే విధంగా కూడా కొంతవరకు ఉండాలి. లయబుల్ టు ఫ్లక్చువేట్ ఓవర్ ఏ వైడ్ రేంజ్, అది కూడా ఉండాలన్నమాట. ఇవి కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ అన్నమాట. సో కమాడిటీస్ ఫర్ ఫ్యూచర్ ట్రేడింగ్, కమాడిటీస్ పర్మిసబుల్ అండర్ ఫ్యూచర్ ట్రేడింగ్ మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా, సో పైన స్పెక్యులేషన్ హెడ్జింగ్ అని చెప్పుకున్నాం కదా, దానికి అనుకూలించేటటువంటి ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా అది సాటిస్ఫై చేసే విధంగా అయితే ఉండాలి. ప్లెంటీఫుల్ సప్లై ఆఫ్ ద కమాడిటీ, సో మస్ట్ బి స్టోర్ చేసే విధంగా అనుకూలంగా ఉండాలి. థర్డ్ వన్ హోమోజీనియస్గా ఉండాలి, ఒకే విధమైన కమాడిటీ ఉండాలి, ఆ కమాడిటీకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండాలి, ఆ కమాడిటీ ఎవరో ఒకరిద్దరు చేతిలో ఉండిపోకూడదు, అలాగే ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ మారే విధంగా ఉండాలి ఓవర్ లాంగ్ రేంజ్ ఆర్ వైడ్ రేంజ్, ఇలా ఉండాలన్నమాట. సో ఇంకా కూడా ఇక్కడ ఫార్వర్డ్ మార్కెట్స్ అనేటువంటి మరొక టాపిక్ అయితే ఉంది. ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్గా ఉండేటువంటి అంశాలు, మన వరకు ఇవన్నీ అవసరమైతే లేదు కానీ సిలబస్లో ఈ అంశాలన్నింటినీ కూడా మనకి చేర్చారు. సో ఫార్వర్డ్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా ఈ షేర్ మార్కెట్లో మనకి ప్రధానంగా వినిపించేటటువంటి విషయాలన్నమాట. సో రైట్, ఫార్వర్డ్ మార్కెట్ అంటే ఏంటో కూడా చూద్దాం, దాంతో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఏ మార్కెట్ ఇన్ విచ్ ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఎ కమాడిటీ టేక్స్ ప్లేస్ సో ఎట్ టైమ్ టీ. ఓకే, సో ఇది ఒక మార్కెట్ అన్నమాట. ఫార్వర్డ్ మార్కెట్ ఈజ్ ఏ మార్కెట్ ఇన్ విచ్ ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఏ కమాడిటీ. సో పర్చేజ్, ఒక కమాడిటీ యొక్క పర్చేజ్, ఒక కమాడిటీ యొక్క సేల్ టేక్స్ ప్లేస్ ఎట్ టైమ్ టీ. ఓకే, ఒక టైం, ఒక సమయం టీ అనే దగ్గర జరిగినటువంటి పర్చేజ్ కానీ సేల్ కానీ. బట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీ, ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీ టేక్స్ ప్లేస్ ఆన్ ద సేమ్ స్పెసిఫైడ్ డేట్ ఇన్ ఫ్యూచర్, దట్ ఈస్ టీ ప్లస్ వన్. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ ద కమాడిటీ, ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ద ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీ టేక్స్ ప్లేస్ ఆన్ సమ్ స్పెసిఫైడ్ డేట్ ఇన్ ఫ్యూచర్, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే దానికి సంబంధించినటువంటి ఇది జరగాలనుకున్నప్పుడు, ఎక్స్చేంజ్ జరగాలనుకున్నప్పుడు, దట్ ఈజ్ టీ ప్లస్ వన్. టీ ఈజ్ ద టైమ్. సో టీ అనేటువంటిది ఏంటనమాట, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఎ కమాడిటీ టేక్స్ ప్లేస్ ఎట్ టైమ్ టీ. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫ్ ద కమాడిటీ టేక్స్ ప్లేస్ ఆన్ సమ్ స్పెసిఫైడ్ డేట్ అయితే టీ ప్లస్ వన్. టీ అనేటువంటిది మామూలుగా మనము పర్చేజ్ కానీ సేల్ కానీ ఒక కమాడిటీ గురించి, అలాగే మనము టీ ప్లస్ వన్ అనేది వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీ టేక్స్ ప్లేస్ ఆన్ ఎక్స్చేంజ్కి అయితే టీ ప్లస్ వన్, ఫ్యూచర్లో ఎప్పుడో జరిగేటటువంటి ఎక్స్చేంజ్ను మనము టీ ప్లస్ వన్ అని తీసుకుంటున్నాము. సమ్టైమ్స్ ఈవెన్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ ఇన్ ఫ్యూచర్, స్పెసిఫైడ్ డేట్ ఇన్ ఫ్యూచర్ టీ ప్లస్ వన్. ఓకే, దెర్ మే నాట్ బి ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ ద కమాడిటీ. ఓకే, ఇలా అవుతుంది. ఇన్స్టెడ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద పర్చేజ్ అండ్ సేల్ ప్రైస్ ఆర్ పెయిడ్ ఆర్ టేకెన్. ఓకే, ఇంతవరకు చాలు, ఇలా మనం చూద్దాము. సర్వీసెస్ టెండర్ బై ఫార్వర్డ్ మార్కెట్,
ఇవి చూస్తే మనకి ఇక్కడ ఇది అయిపోతుంది అన్నమాట. ఈ ఫార్వర్డ్ మార్కెట్ అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుంది, సో ఇట్ రెడ్యూసెస్ ప్రైస్ ఫ్లక్చువేషన్ సో దట్ ద మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ మే బీ స్మాల్. ఈ ప్రైస్ ఎప్పటికప్పుడు మారిపోయేటటువంటి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, వాటి అన్నింటినీ కూడా ఇది తగ్గిస్తుంది. సో దట్ ద మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ మే బీ స్మాల్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ వచ్చేటటువంటి మార్జిన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ ఎన్ష్యూర్స్ అన్ ఈవెన్ ఫ్లో ఆఫ్ గూడ్స్. ఓకే, ఈవెన్ ఫ్లో ఒక పద్ధతిలో గూడ్స్ అన్నిటినీ కూడా అందేటట్టుగా చూస్తుంది. అవాయిడింగ్ గ్లట్స్ ఇన్ ద పీక్ సీజన్, పీక్ సీజన్లో అడ్డంకులు లేకుండా చూస్తుంది. అండ్ షార్టేజెస్ ఇన్ ద స్లాక్ సీజన్స్, సో షార్టేజెస్ లేకుండా చూస్తుంది, ఏమైనా ఇబ్బందులు లేకుండా. ఇట్ ఎన్ష్యూర్స్ అన్ ఈవెన్ ఫ్లో ఆఫ్ గూడ్స్, సో షార్టేజ్ కానీ డిమాండ్ అయిపోయింది ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువైపోయింది, లేకపోతే వస్తువులు సరిపోతున్నాయి సరిపోవట్లేదు, ఇలాంటిది ఏమీ ఉండదు అన్నమాట. సో ఫార్వర్డ్ మార్కెట్ ఎన్ష్యూర్స్ అన్ ఈవెన్ ఫ్లో ఆఫ్ గూడ్స్. ఓకే, సప్లై అనేటువంటి దాంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చూస్తూ ఉంటుంది. ఇట్ బ్రింగ్స్ అబౌట్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రైస్ స్ట్రక్చర్ ఆఫ్ కమాడిటీస్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఆఫ్ ద కమాడిటీ, ఆ వస్తువు యొక్క ప్రైస్ ధర యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేస్తుంది అన్నమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రైస్ స్ట్రక్చర్ ఆఫ్ ద కమాడిటీ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫెసిలిటేట్స్ లార్జ్ పర్చేజెస్, ఎక్కువ పెద్ద స్థాయిలో కొనుగోళ్ళని ఇదైతే ఫెసిలిటేట్ చేస్తుంది, అనుమతిస్తుంది. అండ్ సేల్స్ ఆల్సో, లార్జ్ పర్చేజెస్ అండ్ సేల్స్, ఎక్కువ స్థాయిలో కొనడము ఎక్కువ స్థాయిలో అమ్మడము, షార్ట్ నోటీస్ తక్కువ నోటీస్లోనే ఇది చేయడానికి ఈ ఫార్వర్డ్ మార్కెట్ అనేది అనుకూలంగా ఉంటుంది. బ్రింగ్స్ కోఆర్డినేషన్ ఆఫ్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ బై రొటేటింగ్ అండ్ లైట్ ఆఫ్ చేంజింగ్ సప్లై, దాన్ని మనము డిమాండ్ సిచ్యువేషన్ అని చెప్పి పిలుస్తున్నాం అన్నమాట. కోఆర్డినేషన్ ఆఫ్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ బై రొటేటింగ్ ద లైట్ ఆఫ్ చేంజింగ్ సప్లై. ఓకే, సో జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఇదంతా కూడా మనం చెప్పుకున్నాము. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో మనం చెప్పుకున్నటువంటివి ఇంతవరకు ఏంటి అని అంటే, ఈ రిస్క్స్ ఇన్ మార్కెటింగ్లో మనం చూస్తే వాట్ ఈజ్ రిస్క్ అనేది చూసాము. రెండు రకాలైనటువంటి రిస్క్లు, ఫిజికల్ రిస్క్, త్రీ టైప్స్, ఫిజికల్ రిస్క్, ప్రైస్ రిస్క్, ఇన్స్టిట్యూషనల్ రిస్క్ అనేవి చూసాము. సో మెజర్స్ టు మినిమైజ్ రిస్క్స్ కూడా మనం చూసాము. ఆ తర్వాత దీంట్లో మనకి ఏమొచ్చాయంటే స్పెక్యులేషన్ అనేది వచ్చింది, హెడ్జింగ్ అనేది వచ్చింది, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేటువంటి మూడు అంశాలు అయితే మనం చూసాము. ఇక్కడ హాఫ్మన్ అనేటువంటి సైంటిస్ట్ పేరు కూడా మనమైతే చూడడం జరిగింది. తర్వాత డిఫరెన్సెస్ మనం చూసాం అన్నమాట, స్పెక్యులేషన్ అంటే ఏంటి, హెడ్జింగ్ అంటే ఏంటో కూడా మనం చూసాం. ఆ తర్వాత మనకి ఏమిచ్చారు అని అంటే కొన్ని దీనికి సంబంధించినటువంటి కండిషన్స్, ఒక ఆరు కండిషన్స్ వరకు అయితే ఇక్కడ చెప్పారు. లాస్ట్ వన్ వచ్చేసరికి ఫార్వర్డ్ మార్కెట్ అంటే ఏంటో మనము చూసాము. సో ఈ మార్కెట్ ఇన్ విచ్ ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఎ కమాడిటీ టేక్స్ ప్లేస్ ఎట్ టైమ్ టీ, అలాగే ఎక్స్చేంజ్ అయితే కనుక టీ ప్లస్ వన్ అని చెప్పేసి, ఒక పర్చేజ్కి సేల్కి ఒక కమాడిటీకి మార్కెట్లో పట్టినటువంటి సమయం టీ అయితే, ఎక్స్చేంజ్ కోసం పట్టిన సమయం టీ ప్లస్ టీ, టీ ప్లస్ వన్, ఇలా మనకు ఒక చిన్న ఈక్వేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో సర్వీసెస్ రెండెడ్ బై ఏ ఫార్వర్డ్ మార్కెట్ అంటే ఈ అంశాలన్నీ మనమైతే చూసాము. ఈ ఫార్వర్డ్ మార్కెట్ అనేటువంటిది ఏ వేటిని ఇది సర్వీస్ ఇస్తుంది అని అంటే, ఇలా అన్నమాట, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ రెడ్యూస్ చేస్తుంది. ఈవెన్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అనేది ఇంపార్టెంట్ అంశం అన్నమాట. ఇక్కడ మనం కనుక చూస్తే ఈవెన్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అనే దాన్ని అలౌ చేస్తూ ఉంటుంది, అలాగే లార్జ్ పర్చేజెస్ మరియు లార్జ్ సేల్స్ని అలౌ చేస్తూ ఉంటుంది ఫార్వర్డ్ మార్కెట్ అనేటువంటిది. రైట్ అండి, డిమాండ్ సిచ్యువేషన్కి అనుగుణంగా ఇదైతే మనకి చెప్పారనమాట. ఓకే, సో ఇది మొత్తం మీద మనకి సంబంధించినటువంటి అంశము. సో ఇదంతా కూడా ట్వంటీ నైన్ రిస్క్స్ ఇన్ మార్కెటింగ్ అనమాట. సో రిస్క్స్ ఇన్ మార్కెటింగ్ అనేది కొంచెం కష్టంగా ఉండేటువంటి అంశాలు అయినప్పటికీ కొంచెం మనం అర్థం చేసుకోవడానికి అయితే కొద్దిగా ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఇది అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి లెక్చర్ వినడానికి మనము ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అండి, రైట్.